రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఇది చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ సాక్షిగా నిరూపితమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం యొక్క మద్దతుగా నిలిచిన వైనాన్ని తెలంగాణ తరఫు న్యాయవాది ప్రస్తావించడం గమనార్హం. కృష్ణా జలాల మీద ఏర్పడినటువంటి వివాదం చిలికి చిలికి గానివానగా మారుతున్న చందంగా రెండు రాష్ట్రాలు పరస్పరం సాగునీటి ప్రాజెక్టుల మీద ఫిర్యాదు చేసుకునే వరకు దారితీశాయి. దీని పరిణామాలు మున్ముందు ఏ పరిస్థితులకు దారితీస్తాయో తెలియదు, కానీ రాజకీయంగా దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులని జూలై 7 నుంచి నిలిపివేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నైలోని హరిత ట్రిబ్యునల్ నివేదించింది, జాతీయ హరిత ట్రిబ్యునల్కి నివేదిక సమర్థించింది. అయితే ఏపీ ప్రభుత్వం యొక్క వాదనని తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అక్కడ ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. గత అక్టోబర్ 29 ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని, బాధ్యుల మీద అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తుల మీద కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాసి జి శ్రీనివాస్తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ల మీద ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఏపీ ప్రభుత్వ వాదనని బలపరిచేలా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఎలాంటి పనులు జరగట్లేదని అనుమతులు కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎన్జీటీ ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. తెలంగాణ తరఫు న్యాయవాది కె శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేంద్రం ఏపీకి అనుకూలంగా ఉండడంతో వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వలేదన్నారు. ఎన్జీటీ కోర్టులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ పనులు కొనసాగుతూనే ఉన్నాయని, కావాలంటే మీరు వచ్చి సందర్శించవచ్చని ధర్మాసనం సభ్యులను ఆదేశించారు. సందర్శించడానికి వీలు కాని పక్షంలో డ్రోన్ల ద్వారా ఫోటోలు తీస్తామని అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కూడా ప్రాజెక్టుల మీద డ్రోన్లకు అనుమతించాలని కోరుతారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా కేసీఆర్ ఇన్నాళ్ల నుంచి ఢిల్లీలో ఉండి మంత్రాలను జరుపుతున్నా కూడా ఎన్జీటీలో ఏపీకే కేంద్రం అండ ఇవ్వడం, తెలంగాణను పక్కన పెట్టడం పెద్ద వ్యవహారంగా మారుతోంది.